ఓకే సో మరి మన చిల్లా కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఉడికించిన అన్నం ఉంది కదా, ఈ అన్నం అలాగే ఉప్మా రవ్వ అలాగే శనగపిండి ఈ మూడు కూడా మిక్సీ పట్టి దోశ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఓకే మిక్సీ జార్ ఫస్ట్ మనం రైస్ వేసుకుందాం. మీరు అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అన్నం అయినా వేసి ఇవి చేసుకోవచ్చు, లేదు అంటే ఒకవేళ నైట్ మిగిలిపోతే అది పొద్దున్న పారేస్తారు. అంటే రైస్ పొద్దున్న పారేస్తారు ఎందుకంటే తినకుండా ఉంటారు చాలామంది, కాబట్టి రైస్ని వేస్ట్ చేయకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కొద్దిగా ఉప్మా రవ్వ కొంచెం శనగపిండి కొద్దిగా ఉప్పు ఓకే మనం ఇందులో నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను వెళ్ళి మిక్సీ బ్యాటర్ తీసుకొస్తాను. ఓకే సో మనం పేస్ట్లా చేసేసుకున్నాము, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అలా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లో క్యాబేజ్, క్యాబేజ్ మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా తురుము కూడా వేసుకోవచ్చు. కొద్దిగా క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, క్యారెట్ కళ్ళకి చాలా మంచిది, అలాగే క్యారెట్ తింటే మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుందంట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా ఉప్పు. మనం అందులో ఉప్పు వేసుకున్నాం కదా ఇందాక మిక్సీ చేసేటప్పుడు, కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. రెండిట్లో ఈక్వల్గా వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మనం దోశలో వేసుకొని పైనుంచి ఈ మిక్సర్ని వేసుకోవాలి. ఈ మిక్సర్ని వేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇందులో మనం ఉప్పు కారం వేసాం కదా, అవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఓకే పాన్ వేడెక్కింది మనకి. ఇప్పుడు ఇందాక మనం అన్నం ఉప్మా రవ్వ అలాగే శనగపిండితో ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఇది, దీన్ని మనం దోశలా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇందాక చెప్పినట్టుగానే ఈ క్యారెట్ క్యాబేజ్ మిక్సర్ని కూడా వేసేసుకోవాలి మనం. ఓకే సో ఇప్పుడు దీన్ని మనం బాగా కాల్చుకోవాలి.
అండ్ బోనాల పండుగ రోజు చుట్టాలందరూ కూడా ఇంటికి వస్తుంటారు. ఇంట్లో వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసి బోనంలో పెట్టి తీసుకెళ్ళి గుడిలో పెడుతూ ఉంటారు. సో మీరు అలా వెరైటీ వెరైటీ రెసిపీస్ ట్రై చేసినప్పుడు నాకు ఐడియా వస్తుంది నేను వీళ్ళకి ఇంకా వెరైటీ రెసిపీస్ చూపెట్టాలని. ఆ రిజల్టే ఇవన్నమాట, మన బ్రేక్ఫాస్ట్ షోలో రోజుకి 2 వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చేస్తాను కదా. సో ఇవన్నీ ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. అల్పాహారం, అమృతాహారం ఇవన్నీ కూడా అప్పట్లో వాడుకునేవన్నీ కూడా నేను తీసుకొచ్చి రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో హెల్త్కి మంచిదైన ఇలాంటి ఫుడ్ని మీరు డిఫరెంట్గా ట్రై చేసుకోండి. డిఫరెంట్గా ట్రై చేసుకొని రోజుకు రకంగా చేసుకొని తింటే మీ హెల్త్ ఎక్కడికి పోదు. ఈ రోజుల్లో హెల్త్ని కాపాడుకోవడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా కష్టాలు పడుతున్నారో మీకు కూడా తెలుసు కదా, అందులో మీరు ఉండే ఉంటారు. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో మరి ఇక్కడ మన దోశని నేను 2 వైపులకు కూడా బాగా కాల్చి రెడీగా పెట్టేసుకుంటాను. అప్పటిదాకా కొద్దిగా టైం పడుతుంది కదా. సో ఇందాక చెప్పినట్టుగానే మన చిలాని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు పైనుంచి మనం టొమాటో సాస్ని అప్లై చేయాలి. సో కొద్దిగా టొమాటో సాస్, జస్ట్ లైట్గా ఉండి లేనట్టు అలా అప్లై చేసుకుంటే మనకి తినేటప్పుడు దీని ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే, సో మనం సాస్ కూడా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు మన చిల్లాని, సో yes, వేడి వేడిగా రెడీ అయిపోయింది మన రైస్ అండ్ వెజిటబుల్ చిల్లా. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు రైస్ అండ్ వెజిటబుల్ చిల్లాకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. రైస్ అండ్ వెజిటబుల్ చిల్లాకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. రైస్ అండ్ వెజిటబుల్ చిల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఉడికించుకున్న రైస్, ఉప్మా రవ్వ, శనగపిండి, ఉప్పు వేసి నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లా మిక్సీ పట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. మరొక పాన్ లో క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శనగపిండి బ్యాటర్ ను పాన్ పై దోశలా వేసి పైనుంచి క్యాబేజ్ మిశ్రమాన్ని వేసి టొమాటో సాస్ ను అప్లై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రైస్ అండ్ వెజిటబుల్ చిల్లా రెడీ.